మళ్ళీ ఆర్డీ గారి దృష్టి కూడా వచ్చింది. వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళ వాళ్ళ దృష్టి తీసుకొచ్చారు. ఇంకా బాబు ఇంకెవరన్నా వచ్చేవాళ్ళు మీటింగ్ స్టార్ట్ చేయాలి అందుకోసం ఇంకెవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నారా? పేషెంట్స్ ని హాస్పిటల్స్ తీసుకెళ్ళటము, తర్వాత డెడ్ బాడీస్ తీసుకెళ్ళటము, అలాగే ఈ టెస్ట్ శాంపుల్స్ కోవిడ్ టెస్ట్ శాంపుల్స్ ని కలెక్షన్ చేసుకోవటము, ఈ విషయాలపైన ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఒకసారి అసలు అంబులెన్స్ డ్రైవర్స్ అంబులెన్స్ ఆపరేటర్స్ ఉన్న సమస్యలు ఏంటి, దాన్ని ఎలా పరిష్కరించాలి అని చెప్పి ఒక కమిటీ లాగా ఫామ్ చేసుకుని ఈ సమస్యని సాల్వ్ చేయమని చెప్పి కలెక్టర్ గారు ఆదేశించడమైంది. ఇందులో భాగంగా ఈరోజు ఈ మీటింగ్కి ఇచ్చేసినటువంటి ఆర్టీఓ గారికి ఎంఏ సుందర్రావు గారికి, ఎంఏ రాఘవరావు గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ సమయంలో మనం చాలా సేవా దృక్పథంతో అప్రమత్తంగా ఉండి ప్రజలకి అందుబాటులోకి అంబులెన్స్ సర్వీసెస్ని తీసుకురావటము, హాస్పిటల్స్లో ఇన్ టైం చేర్పించడం, తర్వాత ఒకవేళ ఎవరైనా ప్రాణం కోల్పోతే వాటిని సానుకూల దృక్పథంతో డెస్టినేషన్కి చేర్చడం, ఇదంతా కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పుడు మీలో ఒక ముగ్గురికి అవకాశం ఇస్తున్నాము. ఒక ముగ్గురు ఫీల్డ్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, మెడికల్ అండ్ హెల్త్ నుంచి కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ, రవాణా శాఖ నుంచి కానీ మీరు ఎటువంటి సహకారాన్ని కోరుతున్నారో చెప్తే ఇవన్నీ కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకు అలా జరిగింది, అలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దానిపైన మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు మాకు వచ్చినటువంటి గ్రీవెన్సెస్ గురించి ఫ్రంట్ ఎండ్ వారియర్స్ గా విపత్కర పరిస్థితుల్లో మీరందరూ ఇలాంటి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ ప్రాణాలకి ఈ కుటుంబ సభ్యుల జాగ్రత్తలు తీసుకుంటాం. ఆదేశం ప్రకారం హాస్పిటల్ వైజ్ గా ఎన్ని రాసిస్తున్నారు, మీకు విడిగా ఇవ్వడానికి మా దగ్గర ఉండట్లేదు అంటున్నారు. అన్ని బండ్లో కూడా ఆక్సిజన్ అనేది కంపల్సరీ సార్, ఆక్సిజన్ లేకుండా వెహికల్ పెట్టాలంటే కుదరదు. అవసరమైన వ్యక్తికి ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది. ఎంటీ ఇస్తే ఫుల్ ఇస్తారు ఫిల్లింగ్. ఇప్పుడైతే ఆక్సిజన్ అయితే అసలు ఇవ్వడం, ఒక్క సిలిండర్ కూడా ఉంటుంది, 10 రోజుల నుంచి ఒక సిలిండర్ కూడా లేదు సార్ వెహికల్ లో. ఒక ట్రిప్ కూడా వెహికల్ సార్ 50 వెహికల్స్ బండికి మిగిలేదు, అలా బాడీకే మేడం, అంతకంటే ఎక్కువ ఎప్పుడు పీపీ కిట్ కి టేల్ గెస్ట్ చేసుకుని 1000 రూపాయలు అయితే ఒకళ్ళు ఇద్దరు ఎక్కువ తీసుకుంటున్నారేమో, దానివల్ల అందరికి వస్తుంది. అది కాక అటెండర్స్ కూడా వచ్చి ఒక్క కనీసం పట్టును కూడా పట్టుకోలేదు, వాళ్ళ బాడీయే కదా కనీసం పట్టుకొని పట్టుకోవట్లేదు, మొత్తం మేమే పట్టుకొని మేమే చేయాల్సి వస్తుంది. కనీసం దూరంగా ఉండి వాళ్ళే వెళ్ళిపోతున్నారు, అమౌంట్ ఇచ్చాం కదా అన్నట్టు.